సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, కరెంటు కండలోడు, సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, కరెంటు కండలోడు, కడప్పు చాయ్ వీడు చీరుతా. ఏంది పని మనిషి కావాలనా? అరరరే, నేను బ్యాచిలర్ రూమ్ లో చెయ్యం కదా. నీ పెండ్లై నాక చెప్పు, వచ్చి చేస్తా. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ సాఫ్ట్ గంట చెయ్యి. చేస్తా గానీ ఆ బ్యాచిలర్ పోరాగల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈ డెమ్మొగుడు పనుల మాట్లాడతారంట, మాట్లాడుకోనా?
పొద్దు పొద్దున ఏంటి నాన్న? ఏం చెప్పమంటారు, రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు? చూసావా, తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నాన్న, మా నాన్న పేరు సూర్యనారాయణ. ఓ పెగ్గు పడేసరికి రెండు అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. సరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే, నువ్వు ఫుల్గా తాగి రైల్వే స్టేషన్లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీ రా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థ్యాంక్స్ రా. సర్లే, ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో, ఈ లోపల దాన్ని అమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదాన, మన ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేమవుద్దే? పోనీ మానేచ్చు కదా నాన్న. సరే మానేస్తావురా, నువ్వు బెట్లు మానే, నేను బ్రాందీ మానేస్తాను. అవి రెండు ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? ఏయ్, ఆడికి నీకు పోలికేంటి? ఆడు ఇల్లు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్ లో కరెంట్లు మావాడు చేసుకుంటాడు, తప్పగా వీడు మారు. మారటాక నేనేమన్నా మనిషిని రా, తాగిపోతుంది. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు. ఏంటి బాబాయ్, ఏముంది అబ్బాయి, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం, ఏరా నా గుడుగా. అదే మరి, కొత్తగా అడుగుతున్నాం, ప్రతి నెల మనం బెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న చాలు, ప్రతి నెల మనం బెట్టేసుకోవడం, నేడు ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం, ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను, ఏరా నా గుడుగా. అది కాదు బాబాయ్, నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను, మంత్రి సత్యనారాయణరావు చెప్పినట్టుగా మునకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చిట్ట చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకున్నా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే, నీ కర్మ. ఆంటీ, నా పెట్టు డబ్బు. నా పెళ్ళం, నీకు పెట్టు డబ్బులు ఇవ్వటం ఏంటయ్యా? అదే మరి, మీరు ఈ నెల నాతో బెట్టు కట్టని, మీ ఆవిడతో బెట్టు కట్టా. నీకే పోయే కారం వచ్చింది, నువ్వెందుకు పెట్టి కట్టావేతో నీకేం పని? అప్పండి, మీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఆంటీ, నా పెట్టు డబ్బు. ఏందా జేబులో చేపెట్టాను నలుగురులా? అబ్బే తీసుకో. బాబాయ్, నీ రెంటు నా పర్సెంట్ వస్తా. రే, నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్ను ఆడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీకు రచ్చ. వాడి చేతిలో ఓడిపోయాను. గెలుపులో ఉన్న కిక్ ఇంకెందులోనూ ఉండదు. వాణ్ణి విన్నవ్వడమే నాకు అసలైన కిక్. అదే ప్లాన్ చేయాలి. చేస్తా, చేస్తా. అందరి నుండి రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడ్చి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే? గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు సిక్స్ కొట్టలేదనుకో, పగులు. చీర జారింది, పాటి జారింది అని సల్లు గార్చుకుని పట్టుకుడు వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే, సిక్స్ పడతా, డైరెక్ట్ సిక్స్. దేడిది మాకు ముంగడవా? సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగు, అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ సిక్స్. అన్ని సిక్స్ లో కొట్టాను అన్న. అన్న అన్న అన్న, బాల వేస్తుంటారు ఒకటే సిక్స్. సిక్స్ నేను కొడతాను రా, మెలికి క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయను అన్న, అలా బద్దలైపో. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓనీ ఉందే, నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్ బెస్ట్ ఫ్లర్. అయ్యయ్యండి సరేందే, గాలి ఇప్పుడు మన లాంటి వాళ్ళు పండ్రి, పొజిషన్లో నిలబడండి, బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే ఇయ్యాలనిపిస్తుంది. ఏంటండి,
చాలా ఫాస్ట్. తీసుకురండి. నాన్న లేదు అన్న, నాన్న డాక్టర్ నాన్న కమాన్ కమాన్ లెట్స్కో. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ప్రాబ్లమే బాబు, తాగి తాగి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. మెడికల్గా దీన్ని లివర్ సిరోసిస్ అంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మాత్రమే ఆయన ప్రాణాన్ని కాపాడగలం. పోనీ మందులతో ఏమైనా? మందులతో మహా అయితే ఓ నెల రోజులు మేనేజ్ చేయగలం. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి ఎంత అవుతుంది డాక్టర్? 20 lakhs వరకు అవ్వచ్చు. అమ్మా బిర్యానీ వడ్డించు. అదే నాన్న, చికెన్ ముక్కలన్నీ నా ప్లేట్లో వేస్తున్నావు. ఒరేయ్, నాకు వయసు అయిపోయింది కదా, అరగట్లేదురా. అందుకే నీకు ముక్క, నాకు రైస్, నీకు పీసు, నాకు పులుసు. ఏంటో తినరా? ఏం నాన్న తినకుండా నన్నే చూస్తున్నావు? ఏం లేదురా, నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా 4 రోజులు ఎక్కువ బతకాలనిపిస్తుంది. మీ నాన్నని బతికించుకోవాలనుందా? నువ్వా, నీకేం పని ఇక్కడ? నువ్వు చెప్పిందే కరెక్ట్ బాస్. గెలుపులో ఉండే కిక్కే వేరు, విక్టరీలో ఉండే థ్రిల్లే వేరు. నీతో ఓడిపోయినప్పటి నుంచి నాకు నీ నచ్చడం లేదు బాస్. అందుకే మళ్ళీ ఓ బెట్ వేసుకుందాం. ఎస్ బ్రో, ఇప్పటి వరకు నువ్వు ఏ బెట్ కట్టినా 1-2 lakhs గెలిచావు. కానీ ఈ బెట్లో నువ్వు విన్ అయితే నీకు కావాల్సిన 20 lakhs నేనిస్తా. అదే నేను గెలిస్తే నువ్వు నాకు 1 rupee కూడా ఇవ్వక్కర్లేదు బాస్. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఎక్కడ బెట్టింగ్ జరిగినా నువ్వు కనపడకూడదు. ఎక్కడ బెట్టింగ్ సౌండ్ వినిపించినా నీ పేరు వినపడకూడదు. బెట్ ఏంటి? ఈసారి కార్ రేసులు బైక్ రేసులు కాదు బాస్, లవ్ రేస్. ఒక అమ్మాయిని నువ్వు లవ్లో పడేయాలి. అమ్మాయి ఏంటి, లవ్ ఏంటి, అర్థం పడతాం లేకుండా. తమరే చెప్పారు కదా, బెట్టింగ్ కడితే కిక్ ఉండాలి, లైఫ్ రిస్క్ ఉండాలి అని. అందులో రిస్క్ ఏముంది? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బళ్ళారి డాటర్. వాడెవడు? వాడెవడా? రెండే రెండు విషయాలు ఇష్టం రా. ఒకటి డబ్బు, రెండు డబ్బు. నేను అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా నా బిడ్డ మనసులో ప్లేస్ సంపాదించడంలో బిజీగా ఉన్నావు. నాకేం తెలుసు సార్, తన డౌట్ అడిగితే ఒక లెక్చరర్గా నేను క్లియర్ చేశానంతే. డౌట్ అడిగితే అందరి మధ్య నా క్లాస్ రూమ్లో చెప్పాలరా, పర్సనల్గా కాదు. నువ్వు చెప్పడం నచ్చో, చెప్పింది నచ్చో, అది మనసు పడితే నా పరిస్థితి ఏందిరా? రైలు వెనక, బలిసినోడి కూతురు వెనక పడకూడదురా. బ్రీఫ్గా బళ్ళారి అంటే వాడు, అతని కూతురంటే కదిలే కోహినూర్ డైమండ్. పేరు చైత్ర, బీడీఎస్ చదువుతోంది. బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం. వాడి డాటర్ని కాలేజీకి తీసుకెళ్ళడానికి పెట్టిన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చే జీతాలతో సికింద్రాబాద్ లో సగం వాటర్ ప్రాబ్లం తీర్చొచ్చు. సత్తి సత్తి కత్తిని నమ్ముకుంటాడు, సత్తిని నమ్ముకున్నాడు కత్తిలాగా బతుకుతాడు.
అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. థ్యాంక్స్, కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు, నాకు డీల్ ఓకే. బట్ ఇదంతా 30 డేస్ లో జరగాలి. 30 డేస్ లోనా? యా, నువ్వు పెద్ద తోపు తీసుమార్కానని నీ ఫీలింగ్ కదా. బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏముంటుంది? ఈరోజు డిసెంబర్ 2, 31 కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి, లేదంటే నువ్వు బెట్టింగులకి గుడ్ బై చెప్పి తీరాలి. ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్. జేమ్స్, డబ్బు రెడీ చేసుకో. నీలో ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకిష్టం. ఓవర్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్.